ఆ కార్పొరేషన్లో అక్రమ ఇళ్ల నిర్మాణాలు అడ్డు అదుపు లేకుండా చకచకా జరిగిపోతున్నాయి ప్రజాప్రతినిధులతో అధికారులు చేతులు కలిపి సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు మున్సిపల్ అనుమతి లేకున్నా రెండు వేలకు పైగా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు అధికారులు తేల్చారు పాలక వర్గం పట్టించుకోకపోవటం అధికారులు లంచాలకు అలవాటు పట్టడంతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి నగర పరిధిలో అరవై డివిజన్లు ఉండగా కొన్ని రోజులుగా కొత్త ఇళ్ల నిర్మాణాలు జోరు పెరిగింది కొత్త కాలనీలు రెట్టింపు సంఖ్యలో కట్టడాలు నిర్మితమవుతున్నాయి గృహ నిర్మాణం కోసం అనుమతి తీసుకుని కమర్షియల్ బిల్డింగ్ నిర్మిస్తుండడం అసలు అనుమతి లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేస్తుండడం సర్వసాధారణంగా మారింది త్వరితగిన అనుమతులు ఇవ్వకపోవడం వల్లే నిర్మాణాలు జరుగుతున్నట్టు ప్రజాప్రతినిధులు చెబుతున్నారు వంటి దరఖాస్తు చేసుకుంటే చెప్పులు అరిగేలా తిరిగిన అనుమతులు ఇవ్వడం లేదని ప్రజా సంఘాలు నిజామాబాద్ నగర అభివృద్ధి పైన కానీ ప్రజా సమస్యల పైన కానీ ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఈరోజు కేవలం డబ్బుల సంపాదనే పరమావధిగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రధానంగా ఎవరైనా పేద మధ్యతరగతి ప్రజలు ఉండటానికి దాని జాగలో ఇల్లు కట్టుకుందామంటే వెంటనే తమ అనుచరులని గద్దల్లాగా అక్కడికి పంపించి ఏదో ఒక పేరుతో వాళ్ళ నుంచి డబ్బులు గుందటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవటం లేదు దీని మూలంగా అనేక మంది ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటేనే భయపడేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి నిజామాబాద్ నగరంలో ఉన్నది నిజామాబాద్ కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఆరా తీసింది అధికారులు అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టి ఎక్కడెక్కడ నిర్మాణాలు జరిగాయో లెక్కలు తీశారు ఇప్పటివరకు రెండు వేలకు పైగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని గుర్తించారు అలాంటి వారందరికీ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇటీవల జరిగిన పాలకవర్గ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది కొన్ని కాలనీల్లో కౌన్సిలర్లు గృహ యజమానుల దగ్గర మామూళ్లు వసూలు చేస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో పర్మిషన్లు ఇవ్వకపోవడం వల్లే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి ఇది కేవలం అధికార పార్టీ కార్పొరేటర్లే కాదు ఈరోజు ప్రతిపక్ష కార్పొరేటర్లు కూడా ఈ డబ్బుల మీద తోటి తమ అనుచరులని పంపుతూ యజమానుల ఇంటి యజమానులకి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నగరంలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నప్పటికీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడంతో వీరి ఆటలు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ఇట్లా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి నాయకుల పైన కఠినంగా వివరించాలని అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం మాకు మున్సిపల్ కార్పొరేటర్లు పిల్లలను పంపించి డబ్బులు ఇవ్వాలి అది ఇవ్వాలి లేకుంటే ఇబ్బంది పెడతాము కార్పొరేటర్లు పంపించి మున్సిపాలిటీలు పంపించి అని అంటున్నారు అదే మేము మాకు రోడ్ లేదు కరెంటు లేదు కాబట్టి ఏదో ఒకటి చేసిన తర్వాత ఇస్తామని చెప్పాము కానీ లేదు కంపల్సరీ ఇవ్వాలి అని అంటున్నారు అయితే డబ్బులు ఇక ఏడు వేలు ఒక పదివేలు ఎంతో ఇవ్వండి అని అడిగి అడుగుతున్నారు అడిగితే మేమన్నాం అన్న కరెంట్ లేదు రోడ్ లేదు కదా ఏదో ఒకటి ఏం చేస్తుంది ఏదైతే అది ఫార్మాట్ చేస్తామన్న అని నేను ఏ లేదు అవన్నీ ఏం లేదు మీరు ఫస్ట్ వచ్చి మాట్లాడుకోండి అని అంటున్నారు కార్పొరేషన్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికారులు మేయర్ మాట్లాడేందుకు నిరాకరించారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అక్రమాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది